నీ పేరమ్మా? శివమ్మ. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు షాపు? నేను ఇది అమ్మవాటి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. ఎట్లుండదు అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది వ్యాపారం? అప్పుడే నాయముడు అగ్గుండే ఇప్పుడే అన్ని పిరమి. అన్ని పిరమైన ఏం కొనుక్కున్నారంటే కష్టం. పిరమవడం అంటే దొరకక లేకపోతే దొరకక వర్షాలు పడి పాడైపోయి కొట్టుకపోయి. ఈ మరి ఎంత వస్తుంది నీకు రోజుకి? ఏమొస్తాయి బిడ్డ? అంత అమ్మితే 1000 రూపాయలు ఇట్లా వస్తాయి. 1000 రూపాయలు. ఇంకా అన్ని పోను 1000 రూపాయలు. ఆటో కిరాయిలు అవి ఇవి దీనికి గిట్ట కిరాయే. ఈ జాగ గిట్ట టై బజార్ కిరాయే 100 రూపాయలు తీసుకుంటాడు. 100 రూపాయలు రోజుకి అమ్మిన దానికి 100 రూపాయలు తీసుకుంటాడు. మరి ఎట్లా మరి ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు ఉన్న రేట్లకి? దీనికి ఏం కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోరాను కానీ అమ్మారు కదా బిడ్డ, ఇంట్లో కూరగాయల ఖర్చు అన్ని వెళ్తుంది కదా. షాప్కి ఇట్లా పథకాలు ఇస్తానన్నారు వచ్చినాయి అప్పుడే ఏదో గవర్నమెంట్? ఏమి ఇవ్వలేరు బిడ్డ, పథకాలు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. మరి ఇంకో ఇండ్లు కట్టిస్తున్నారు, ఇండ్లు కేసీ గారు కట్టిస్తానని అవి ఇస్తున్నాడు పేదోళ్ళకు, కట్టి రూములు కట్టిస్తున్నాడు అవి ఎవరికి ఇవ్వలేడు, ఎవరికి పంచలేడు. ఇన్ని రోజులు ఇన్ని 5 సంవత్సరాలు ఆయన గెలిచి పేదోడు పేదోడిగానే ఉంటాడు. రైతులు ఉన్న వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆ భూములకు డబ్బులు పడుతున్నాయి, మాకేం పడతాయని వస్తాయి. జాగ లేని జాగ ఉన్నోడైనా ఓటయ్యారే, జాగ లేడైనా ఓటయ్యారే. ఆడ వేసి ఏం లాభం? జాగ లేని ఏం పోయినోడికి ఓటేసి గిట్ట ఏం లాభం గిట్టలేదు. ఒక మాట ఉంటుందా బిడ్డ చెప్పు, ఏమన్నా వస్తుందేమో ఆమెదానం ఉంటే బాగా. ఇప్పుడు ఇప్పుడు భర్త లేడు, ఒక మాట భర్త లేని వాళ్ళకన్నా కొన్ని డబ్బులన్నా సాయం చేసి ఇస్తాడు. ఆ పెన్షన్ ఒకటి చేసిండు, అప్పుడు 2000 పెన్షన్ చేసిండు, 2000 పెన్షన్ చేసిండు. కానీ ఇంకా ఏం చేస్తాడు? ఇంకో 3000 ఏమో చేస్తాడు, చేస్తాడో చేయడో 1వ తారీఖు అన్న అన్నాడు. మరి చేస్తుండొచ్చు వాళ్ళు చేస్తే, ఇక భగవంతుని చిత్తం. మరి మిగతా కళ్యాణ లక్ష్మి అనేది పెట్టింది కదా వచ్చినాయి, అది పెళ్లి నా బిడ్డల పెళ్లిలు ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు పెళ్లి లైన్ లోకి వస్తున్నాయి, ఇప్పుడు పెళ్లి లైన్ లోకి వస్తున్నాయి. ఇక అవి చేస్తున్నాడు, మళ్ళీ ఇంకేంది పూటన్ చీరల అట్లా డెలివరీలకు వాళ్ళకు వీళ్ళకు కిట్టు, అది మామూలు డెలివరీ చేయడానికి అవి వీటికి పైసలు పంపిస్తున్నాడు కదా. వాళ్ళకి కోట్లలో పైసలు వేస్తుండదు, ఆడపిల్ల పుడితే గిన్ని, మగ పిల్ల పుడితే గిన్ని అవి వేస్తున్నాడు. దవాఖానా అంటే పూటన్ చీరలో కొన్ని బస్తీ దవాఖానాలు కట్టించిండు, ఇక్కడ బీరగొండలో ఒక బస్తీ దవాఖానా కట్టించిండు మా ఇంటి ముంగట్నే. ఇక్కడ జయలక్ష్మి కాలనీలో బస్తీ దవాఖానా ఒకటి ఉంది, చూస్తారు చూస్తారు. గోళీలు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు గోళీలు, నొప్పులు ఉన్న వాళ్ళకు వాళ్ళకు గోళీలు ఇస్తారు. మంచిగా మహిపాల్ రెడ్డి, ఇక మహిపాల్ రెడ్డి అంటే ఇంతవరకు అయితే ఏమైతే తీరే కానీ ఈ కళ్యాణ పథకం మాత్రం చేస్తాడు. ఇవి చేస్తాడు, వస్తాడు ఒక దండలు వేసిపోతాడు అయ్యమ్మకి, ఒక మీటింగ్ పెట్టిపోతాడు ఇప్పటికి. నేను మళ్ళీ అలా కొడుకు తింటే చనిపోయాడు కదా, పసుకలు వచ్చి జాయింట్ వచ్చి చనిపోయాడు అంట కదా, అలా పడిగేటే డాక్టర్ అని అంటున్నాడు. ఇక తాగొద్దు తాగొద్దు అని అంటే తాగిండంటే అందులో ఏం పసుకలు వచ్చినాయో ఏమో చనిపోయాడు. కానీ అంటే పర్లేదా, డెవలప్మెంట్ చేస్తాడా ఇట్లా గెలిచిన చేస్తాడంటే ఇక ఎవరన్నా పార్టీలకు ఆయన ఫోన్ టికెట్ వచ్చి కూర్చొచ్చి వచ్చి నిలబడ్డదంటే నిలబడ్డారంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, వాళ్ళు మంచమని ఇస్తారు. ఎవడు మంచుతాడో ఎవడు చేస్తాడో అయిపోయాయి. కొన్ని కొన్ని మంచుతాడు ఆడిని తింటాడు, ఇంత తెల్లగా అయితే డబ్బు వీలింగి తెల్లగా అయింది. ఆయనకు చీటి వస్తుంది కదా. కేసీఆర్ అంటే కొంచెం ఆయన అంటే చేస్తున్నాడులే, కుంటోళ్ళకు ఇట్లా పూగడు చచ్చిపోయిన వాళ్ళకు, పిల్లలకు స్కూళ్ళల్లా కాలేజీలల్లా వాళ్ళకు కొంచెం పర్లే చేస్తున్నాడు ఆయన. ఆయన చేసే మట్టుకు ఆయన చేస్తున్నాడు, అవి రోడ్లు అవి ఇవి మంచిది చెడ్డది ఆయన అన్ని మంచిగానే చేస్తున్నాడు చేస్తున్నాడు. ఇప్పుడు హాస్టళ్ళలా పిల్లలకు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళలో బట్టలు భోజనాలు ఇక అవన్నీ పంపిస్తుండే, ఇవన్నీ చేసినా ఎవరు వస్తారో, ఏ తండ్రి వస్తాడో, ఎవరు వస్తారో, ఎవరు ఎట్లా చేస్తారో తెలియదు. ఇక ఎవరు ఎట్లా చేస్తారో తెలియదు. ఎవరు వచ్చినా ఏం చేశారు బిడ్డ, ఈ కష్టం మాకు తప్పుతుందా? ఇప్పుడు ఇప్పుడు పడతలేదా అని ఒక కాలి స్థలం భూమి అన్నా ఏదన్నా కాలి స్థలం అన్నా రేకులు ఇల్లు ఉన్నా కానీ 3-3 లక్షలు ఇస్తుండంట. 3 లక్షలు ఇస్తే కాలి స్థలం ఇన్నోనికి ఇస్తే రేకులు కారుతుంటుంది, అది ఊలగొట్టి కట్టుకుంటే మాకు ఉన్న సాయం అవుతుంది కదా. అవైనా ఊలగొట్టి కట్టుకుంటే ఒక
ఒక స్లాబ్ వేసుకున్నట్టే ఉంటదన్నమాట అందులోకిని పైసలు వేసుకొని అప్ప సప్ప చేసుకొని మేము జర్ర కట్టుకుంటాం రెండు రూములు అయినా కానీ మీలాంటోళ్ళకి చేయాలా మాకు ఒట్టి రేకులు ఇల్లు ఉంది మళ్ళీ భర్త లేడు గిట్లని కష్టం ఉన్నప్పుడు ఇష్ట పుణ్యం ఉంటుంది పొలాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకే పొలాలు ఉన్న వాళ్ళకి పైసలు వేస్తే వాళ్ళేం పొలం ఉన్నది ఇంకా పైసలు మీదకెని అవి కొట్టుకుపోయినాయి ఇవి కొట్టుకుపోయినాయి అవి కొట్టుకుపోయినాయి అని లక్షలు లక్షలు తింటారు కొట్టుకుపోకుండా కొట్టుకుపోయినాయి అంటే వచ్చామని వస్తూనే ఉంటుంది మన లాంటి వాళ్ళకి ఏముండదు ఒక రూపాయి గిట్ట ఇయ్యారు అసలు తెలుసా అదే అప్పుడు కొన్ని బియ్యం కరోనా టైంలో ఆయన బియ్యం ఇచ్చారు ఇన్నిగా మనిషికి ఒక పదిహేను కిలో పది కిలోల బియ్యం ఇచ్చిండు ఇప్పుడు ఆ బియ్యం గిట్ట తగ్గినాయి ఆ 5 కిలోలో 6 కిలో ఇస్తున్నాడు పేదవానికి ఏం సరిపోతాయి ఏం సరిపోవు థ్యాంక్ యూ.